సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా ఏప్రిల్ 25న చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, అలాగే ఈ సీజన్లో ఆడిన 7 మ్యాచ్ల్లో 3 విజయాలతో 8వ స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్తో పోటీ పడుతోంది. అయితే ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పంజాబ్ సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్తో ఆడుతున్న ఈ మ్యాచ్ ఐపీఎల్లో శిఖర్ ధావన్కు 200వ మ్యాచ్ కావడం విశేషం. ఈ జాబితాలో ధావన్ కంటే ముందు ఎంఎస్ ధోని, దినేష్ కార్తిక్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. అలాగే ఐపీఎల్లో 6,402 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ తర్వాత 6,000 పరుగులు సాధించిన రెండో క్రికెటర్గా శిఖర్ ధావన్ అరుదైన ఘనత సాధించాడు. అలాగే T20 ఫార్మెట్లో 9,000 పరుగుల మైలురాయిని చేరుకున్న మూడో టీమిండియా ఆటగాడిగా శిఖర్ ధావన్ రికార్డు సాధించాడు. ఈ జాబితాలో ధావన్ కంటే ముందు విరాట్ కోహ్లీ 10,392 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా రోహిత్ శర్మ 10,009 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే ఈ మ్యాచ్ ద్వారా శిఖర్ ధావన్ చెన్నై సూపర్ కింగ్స్పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చెన్నైపై 28 మ్యాచ్లలో 949 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టాడు.